హాయాల్ ఆదికాండం కాండం అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుకున్నాం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను అందుకు శ్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్టున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలే అనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబననియో మీరు మంచి చెడ్ చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని శ్రీతో చెప్పగా శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదియో నై యొ చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భక్ భర్తకును ఇచ్చాను అతను కూడా తినేను అప్పుడు వారిద్దరూ వారిద్దరి కన్నులు తెరవబడేను వారు తాము దిగంబరమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడంలను చేసుకొని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచు చున్న దేవుడైన ఎహోవా స్వరము విని దేవుడైన ఎహోవా ఎదుటి రాకుండా తోట చెట్ల మధ్య మధ్యను దాగుకొనగా దేవుడైన ఎహోవా ఆదాము పిలిచి ఆదామును పిలిచి నీవెక్కడా ఉన్నావు అనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా మంటి మంటిని కనుక భయపడి దాగుకొని దాగుకుంటున్నా నేను అందుకైనా నీవు దిగంబరివా అని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫల వృక్షఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో ఇట్లా నేను నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ ఫల ఈ వృక్ష ఫలములో కొన్ని నా కీయగా నేను తింటిన నేను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడగగా స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చినందున తింటిన నేను అందుకు దేవుడైన యహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిల్లోనూ భూజంతువులన్నిటిల్లోనూ నీవు శప్పించిన బడిద బడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీనికిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగజేసిదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ బర్త్డేలో నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఆయన ఆదాంతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల చెప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీయో దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలంలోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు అనగా నేల నుండి నువ్వు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు హా అని పేరు పెట్టాను ఏలై అనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను అప్పుడు దేవుడైన ఏహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయ్యేను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించేము అని దేవుడైన ఏహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సిద్ధపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను అప్పుడైనా ఆదాము వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గజ్వాలను నిలబెట్టాను